ఎట్లా కేడ కూర్చున్నావా? టైం చూడు ఒకసారి ఎంత అయిందో. నాకంటే ముందు నువ్వే ఉండవు బయలుదేరడానికి. నేను ఆడికి పోట్లే. మీ నాన్న పోయిండు పొద్దున, ఇప్పుడు నాకు రాలే. దేని దగ్గర పోయాడు? ఎక్కడికి పోయిండో ముందు ఫోన్ చేద్దాం. నాకేమో ఆకలి వస్తుంది. నిన్న పొద్దున పోయిండు. నేను ఫోన్ ఇంట్లో పెట్టిపోయినాండి. ఐ లవ్ యూ బంగారం. బంగారం బంగారం ఫోన్ ఇంటనే పెట్టేసిపోయింది. వాడి ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి. ఏంది అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నావు అనుకుంటున్నారా? కాలు కాళ్ళ పిల్లలాగా ఏం లేదండి. కడుపులో నా ఎలుకలు తిరుగుతున్నాయి. ఎందుకు ఆకలి వస్తుంది? నాకు ఆకలి వస్తుంది అనే బాధ నీకేం తెలుసులే. బంగారం బంగారం చూస్తే ఎంత అయింది? మా బండి పంచర్ అయింది కాబట్టి బండి పంచర్ చేయించుకోవడానికి వెళ్ళిండు. అలాగే వస్తూ వస్తూ టిఫిన్ తీసుకొని వస్తా అన్నాడు. కానీ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. నాకు ఆకలి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావు కుక్కలు పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. సరే, నేను మా ఆయన ఎలా పెళ్లి చేసుకున్నాను? ఫ్రైడ్ రైస్ టేస్ట్ నచ్చే కదా. ఫాస్ట్ ఫుడ్ మాస్టర్ కదా, అందులో కొంచెం నాకు తెలుసు. మసాలా రైస్ చేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకుని తిందా, ఎందుకంటే ఇంట్లో ఏం లేదు. నైట్ గా అన్నం ఉంది. కరివేపాక, కొత్తిమీర, గుడ్లు. ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కట్ చేసేసుకుంటా. ఫస్ట్ చేసుకొని వంట చేయాలంటే ఎంత కష్టమండి. ఏంది నీ బాధ? వచ్చిందా మీ నాన్న? లక్కీ లక్కులు, ఏ లక్కీ, ఆకలి వస్తున్నా. ఎట్లా అడుగు తిరు. ఇలా చేస్తే ఎలాగ? స్వీట్ పండ్లు బాగా కళ్ళు వండుతున్నాయి బాబు. ఎట్లా చేస్తారేమో వంటలు కానీ. చేసేటప్పుడు చూడాలండి. లేటి టక్ 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 అంటాడు. అది నాకు రానేరా. ఇట్లా ఆడి ఇట్లా గుచ్చుతా. కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా ఇట్లా అంటారు? నాకు రా, నాకు ఏడుపు వస్తుంది. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా. గుడియా, ఏంద్రా మీ అంకుల్ ఇంకా రాలేదు? బండి రిపేరు అదేంటి? పంచర్ అయింది. అయితే వెళ్ళిండు పొద్దున, వెళ్ళిండు వెళ్ళి అట్లాగే టిఫిన్ తీసుకొస్తా అన్నాడు. చూడు ఇప్పుడు వాకి రాలేదు. నాకు ఆకలి వస్తుంది. ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. అందుకే ఇట్లా చేస్తున్నా. తింటావా నువ్వు కూడా ఫ్రైడ్ రైస్? ఎప్పుడైనా తిన్నావా ఫ్రైడ్ రైస్? తినలే. ఒకసారి తిన్నావా? మీ అంకుల్ సూపర్ చేసేవారు రా. మాకు పెళ్లి కాక ముందు ఫాస్ట్ ఫుడ్ ఉండే, అక్కడ పనిచేస్తుండే మీ అంకుల్. డైలీ మేము ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చుకొని తింటుండే. అయితే చూసేదాన్ని మేము పెళ్ళైన సంవత్సరం ఉండే కదరా, డైలీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెస్తుండే మీ అంకుల్. ఇంట్లో వంటే కాదు, మధ్యాహ్నం పూట ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చుకొని అదే తింటుండే మేము. ఇంకా అట్లాగే నాకు కొంచెం అలవాటు అయ్యి ఈరోజు చేస్తున్నాం.
నీకు కూడా టేస్ట్ చూపిస్తా. నేను చేసేది ఎలా ఉంటుంది చూడు. ఏయ్ త్వరగా రెడీ చేయరా, ఆకలి వస్తుందిరా. మీ అంకుల్ చేస్తాడు అనుకో, బాగా చేస్తాడు. నువ్వేం చేస్తావు సార్? ఈ కొత్తిమీర కరివేపాకు తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టేసి ఇవి రెండు తీసేయాలి. నెక్స్ట్ ఆ గుడ్లు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం, మూడు చాలు. అప్పటిదాకా అబ్బో నైట్ మిగిలిన అన్నం ఫ్రిడ్జ్ లో అన్నాం కదా, చల్ల చల్లగా ఉంది. కబీబి హాట్ గురు అంటే ఇప్పుడు చాలా చల్ల గురు. ఒరే ఉండ్రా, దాంట్లో 3x కావాలి. 3x ఇక్కడ పెట్టేసి మిగతాది ఫ్రిడ్జ్ లో పగబొట్టావు కదా, జాగ్రత్తగా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో వేడు. అయిపోయి కిచెన్ లో ఓవర్ స్టూడియో ఓవర్ టు కిచెన్. స్టవ్ రెడీ చేసుకున్నాము. చిన్న వేడే కాదు, ఇదిగోండి ఇది చూడండి, చిన్న చిన్ని డబ్బాలు. అదే స్నాప్డీల్లో ఆర్డర్ చేసుకున్నాను, 199. నాకు ఇలా పనికొచ్చింది ఈరోజు, ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో పెడతాడు అన్నీ, ఏవి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు. మొన్న కొనుక్కొచ్చా కదా, అప్పుడు దీంట్లో వేసి పెట్టారు కాబట్టి అన్నీ దాంట్లో ఉన్నాయి. ఓకే గిన్నె వేడెక్కిపోయింది. అరే కొత్తదే, 2 స్పూన్లు వేయాలా? బో ఆయిల్ బాగా వేడెక్కిపోయింది, కరివేపాకు ఉల్లిగడ్డ వేసేద్దాం. ఇంత వద్దు ఉల్లిగడ్డ, దీంట్లో సగం వేసే చాలు. అరే ఈయన అల్లం వెల్లిపాయ పేస్ట్ అక్కడ పెట్టాడేమో, మీ ఇంట్లో కొంచెం ఉండి తీసుకురా. సర్లే కానీ అల్లిమిల్లిపాయ పేస్ట్ ఇటు రారా, అల్లిమిల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకోండి, ఎందుకంటే ఆయన ఎక్కడో పెట్టాడో లేదు, ఇంట్లో లేదు కాబట్టి నేను అల్లిమిల్లిపాయ పేస్ట్ వేయలేదు. రే అది తీసుకో. ఇలా పగబట్టుకొని ఇలా కలుపుకొని దాన్ని తెంపాలి. మా ఆయన ఇక్కడ ఏదో జగ్గు ఉండే చూడరా, ఇక చూడండి ఈ జగ్గు, ఇది ఉండే ఫాస్ట్ ఫుడ్ లో ఇది ఇట్లా పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకొని ఇట్లా కింద కొడతారే చిన్న రాజా. ఉల్లిగడ్డ అడుగు పట్టకూడదు అని చెప్పి ఇదంతా పక్క జరిపాను, అన్నము మాడిపోతకుండా. ఇది కొంచెం మంచిగా టేస్ట్ రావాలంటే ఈ సాల్ట్ కొంచెం, ఇది గుడ్డులో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది, అడుగు పట్టకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. వేసేసి తింటా. ఆకలికి అంటారు కదా, ఆకలికి రుచి ఎరగదని అలాగనమాట, ఆకలి వేస్తుంది అందుకే ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది చేసుకోవాలని చెప్పేసి ఫ్రైడ్ రైస్. ఇప్పుడు అన్నీ వేసేద్దాము, మసాలా ఫ్రైడ్ రైస్. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అంటే వేరేగా ఉంటుంది కొంచెం, మనం మసాలా ఫ్రైడ్ రైస్
ఇది గరం మసాలా, ఇది ఫ్లేవరింగ్ సాల్ట్ కొంచెం ఎక్కువ అవసరం లేదు, ధనియాల కొంచెం రైస్ వేసినాక వేసి కలపాలి. నేను రైస్ వేయకుండా ఇది ఎందుకు వేసానంటే రైస్ వేసినాక కలపడం నాకు సరిగ్గా కలపలేను కదా, నా చేయి చిన్నగా ఉంది కాబట్టి అంతా నేను కలపలేను కాబట్టి ఇట్లా ముందే వేసి ఇది కలిపేసి తర్వాత అన్నం వేసి కలిపేశారనుకో కలుస్తుంది. అన్నం వేసేస్తున్నా. ఫ్రైడ్ రైస్ అయిపోయింది కానీ మీ అంకుల్ ఇంకా రాలేదు. దీన్ని ఏమంటారంటే ఫ్రైడ్ రైస్ అనరా, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అంతా వెజిటేబుల్స్ బీన్స్ క్యారెట్ అవన్నీ వేస్తారు కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ అంటారు. నేను అది తిని తిని అలవాటు కాబట్టి ఇది అసలు ఏదైనట్టే మసాలా రైస్, మసాలా ఎగ్ రైస్, ఎందుకంటే ఎగ్ కూడా వేసాను కదా. అందు స్మెల్ ఎలా ఉందిరా? మంచిది, సూపర్ ఉంది కదా. నేను అంకుల్ ఈరోజు షాక్ అయిపోయాను, ఎన్నిసార్లు షాక్ అయ్యాను. సరేలే, ఆయన వచ్చే లోపల ఈ ఫ్రైడ్ రైస్ అయిపోతే ఆయన కూడా తింటాడు. ఓకే, చూసారు కదండి మసాలా రైస్, ఎగ్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. మనం వెళ్ళి తినేద్దాం, ఆయనకు ఒక్కసారి వస్తున్నాడు అనుకుంటా, తినేద్దాం. ఓకేనా, బయటకు వెళ్ళిపోదాం హాల్లోకి. చాలే, రెడీ చేసుకో. వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ, రెడీ చేసుకో. అదిగో వచ్చాడబ్బా, వచ్చాడమ్మా, వయ్యారిలాగా వచ్చిండు మా ఆయన. కూర్చోటి వచ్చి టిఫిన్ తీసుకొస్తాను, బండి పంచర్ ఇది చేసుకో. ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది, నాకు అర్థం కాదు. కాల్ చేయనా? ఏ ఇంత లేటా? ఫ్రైడ్ రైస్ చేసావా? టైం చూసి ఎట్లయినా, ఈరోజు ఫ్రైడే కదా, శుక్రవారం నమాజ్కి రెండు పంచర్ వేసాయనా, ఇంత లేట్ అయిపోయింది, ఏం చేయమని నాకు ఆకలి వస్తుంది. వాళ్ళకు మాత్రం లక్కీ స్వీట్ కి పెట్టేసి వెళ్ళిపోయావు అన్నము, మరి నాకు పెట్టాలని తెలీదా? ఈరోజు కష్టపడి నేను ఎగ్ మసాలా రైస్ చేశాను. నువ్వు ఫ్రైడ్ రైస్ చేస్తావుగా, నేను మసాలా రైస్ చేశాను, మళ్ళీ చేసుకోరా. ఓకేనా? ఎగ్ మసాలా రైస్ చేసిందన్న మా ఆవిడ, అయితే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా నాకు నచ్చిందండి, ఏమి వేయకపోయినా కానీ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తినండి. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. నన్ను ఇలాగే అందరు ప్రోత్సహిస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. పైన బెల్ ఐకాన్ ఖమ్మని కొట్టండి ప్లీజ్. ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్. ఆకలి వస్తుంది, నేను దెబ్బ దెబ్బ తినేస్తాను. సూపర్ ఉంది.